ల్యాప్టాప్ సెల్ ఫోన్లను శుభ్రం చేయాలంటే ఎవరైనా ఏం చేస్తారు తుడుస్తారు అంతే కదా కానీ వాటిని ఎవరైనా సబ్బుతో కడుగుతారా లేదు కదా ఓవేళ వాటిని సబ్బుతో కడిగితే అవి పాడైపోతాయన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఓ భార్య భర్తగారి ల్యాప్టాప్ సెల్ ఫోన్ రోజూ కడుగుతోంది వద్దంటే వినడం లేదు దీంతో సదరు భర్తగారు పిల్ల పిల్లచేష్టలకు విసిగి వేసారిపోయారు దాంతో తన భార్య నుంచి తనకు విడాకులు కావాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపి బాహు సుమతి భార్యాభర్తలు భర్తలు వీరికి రెండు వేల తొమ్మిదిలో వివాహమైంది ఆ తర్వాత ఆ జంట లండన్ వెళ్లిపోయింది ఎంబీఏ చదివిన సుమతి లండన్లో ఇంటిని సూపర్ క్లీన్ గా ఉంచేది ఆ తర్వాత సుమతి ఓ బేబీకి జన్మనిచ్చింది దీంతో ఇంకా ఎప్పుడూ ఇంటిని వస్తువులను శుభ్రం చేయడంతోనే సరిపోయేది భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బూట్లు బట్టలు ల్యాప్టాప్ సెల్ ఫోన్లు శుభ్రం చేయండి అంటూ పదే పదే ఉపదేశించేది ఆ తర్వాత కొద్ది సంవత్సరాల క్రితం ఈ జంట ఇండియా వచ్చి మళ్లీ బెంగళూరులోనే స్థిరపడింది ఆ క్రమంలో మరో బిడ్డకు జన్మనిచ్చింది సుమతి ఆ తర్వాత ఆమె ఇంటిని శుభ్రం చేయడం అయితేనేమి తాను శుభ్రంగా ఉండడం అయితేనేమి పిల్లలను శుభ్రంగా ఉంచడం అయితేనేమి అన్నింటినీ శుభ్రంగా ఉంచేది ఇక రెండు వేల ఇరవై మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించింది ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఇంటి నుంచే పని చేస్తున్నారు దాంతో ఫోన్లు ల్యాప్టాప్లను సైతం బట్టలు ఉతికినట్లు వాటిని సబ్బు సర్ఫ్ తో ఉతికేస్తుంది అంతేకాదు వంటింట్లో స్పూన్లు కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్లతో పాటు ఇంట్లోని ఫర్నిచర్ అంతా శానిటైజ్ చేసేస్తుంది ఇక ఆమె రోజుకు ఆరు సార్లు స్నానం చేస్తుంది అక్కడితో ఊరుకోకుండా తాను స్నానం చేసిన సబ్బున సైతం గంట గంటకు కడుగుతోంది ఇక స్కూల్ నుంచి వచ్చిన పిల్లల స్కూల్ బ్యాగులు బట్టలు రోజు ఉతుకుతోంది భార్య సుమతి ఇలా చేస్తుండటంతో ఆమె పలుమార్లు భర్త చాలా రకాలుగా చెప్పి చూశాడు సుమతి వింటేనా నువ్వు ఎన్నైనా ఎంతైనా చెప్పుకో నా దారి నాది అన్నట్లు వ్యవహరించేది సుమతి ఆ క్రమంలో పలు దఫాలుగా ఆమెను వైద్యులకు చూపించాడు భర్త గోపి ఆమె అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్తో ఓసీడీతో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు ఈ నేపథ్యంలో ఆమెకు కౌన్సిలింగ్ ను సైతం ఇప్పించారు కానీ ఆమెలో వీసమెత్తు కూడా మార్పు రాలేదు దీంతో తన భార్య చేష్టలతో విసిగిపోయానని గోపి చెప్పారు ఆ క్రమంలో తనకు తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీసుల్ని ఆశ్రయించాడు గోపి పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసును బెంగళూరులోని మహిళా హెల్ప్ లైన్ సెంటర్కు వనితా సహాయ కేంద్రంకు అప్పగించారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి